राष्ट्र स्थाई अंडर 19 कबड्डी పోటీలకు విచ్చేసినటువంటి వివిధ జిల్లాల కోచ్ మేనేజర్లకి అలాగే వివిధ జిల్లాల వ్యాయామోపాధ్యాయులకి అలాగే రాష్ట్ర అబ్జర్వర్ గారికి మరియు అసోసియేషన్ సభ్యులకి క్రీడాకారులకి క్రీడాభిమానులకి మా కబడ్డీ క్రీడాకారులందరి తరఫున సాదరంగా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ టోర్నమెంట్ పూర్తిగా లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో నిర్వహించబడుతుంది. ఆల్రెడీ లోపల కూడా ఇండోర్ లో రెండు మ్యాచ్లు ఏడు జరిగింది. కబడ్డీ మరియు బాయ్స్ అండ్ గర్ల్స్ కి రెండు కోట్లు ఏడు జరిగింది. అవుట్ సైడ్ కూడా రెండు కోట్లు ఏర్పాటు చేయడం జరిగింది. బాయ్స్ అండ్ గర్ల్స్ కి క్రీడాకారులందరూ గమనించాలి. ఈ టోర్నమెంట్ ఈ రోజు మరియు రేపు సెమీఫైనల్ ఫైనల్ మ్యాచ్ ఉంటాయి. లీగ్ మ్యాచెస్ అన్ని కూడా ఈ నైట్కి కంపల్సరీ పడతాయి. లీగ్ మ్యాచ్ అయిన వెంటనే మార్నింగ్ సెక్షన్ అంతా నాకౌట్ మ్యాచ్లు ఉంటాయి. ఈవినింగ్ సెమీఫైనల్ మరియు ఫైనల్ మ్యాచ్ ఆడడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులందరూ కూడా మన రాష్ట్రం తరఫున ఢిల్లీలో జరిగే జూన్ మొదటి వారంలో ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి కబడ్డీ పోటీకి ఎంపిక కాబడతారు. కాబట్టి క్రీడాకారులు మరియు కోచెస్ అండ్ మేనేజర్స్ అందరూ గమనించాలి. ఈ రాజీవ్ క్రీడా మైదానంలో అలాగే ఈ విజయనగరంలో ఎటువంటి క్రీడలు నిర్వహించినా ఇప్పుడు ఈ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ నిర్వహించినా ఏ లెవెల్లో టోర్నమెంట్ నిర్వహించినా మాకు క్రీడాకారులకి ముఖ్యంగా మా కబడ్డీ క్రీడకి అన్ని విధాలుగా పూర్తిగా సహకారాలు అందిస్తూ ఎటువంటి సహకారం కావాల్సినా మేము ఉన్నామంటూ సహకారం అందిస్తూ స్థానిక శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారు పూర్తి సహకారంతో ఈ టోర్నమెంట్ ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అదే విధంగా విజయనగరం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఈశ్వర్ కోసి గారు మరియు కార్యదర్శి సూర్యబాబు గారు అలాగే సభ్యుల అందరి సహకారంతో ఈ విజయనగరంలో ఈ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించబడుతుంది. సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున క్రీడాకారులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అనుకుంటారా